ఏంటన్న ఇంత పొద్దు ఫోన్ చేసుకోవ తొందర తీరా తీరా అన్నయ్య 2 రూపాయలు ఇద్ది కొట్టాలంటే టేబుల్ కంటుకుపోతా నా కోడిగా నిన్ను ఇచ్చంగా అందులో కట్టేసుకో కట్టలొస్తే చిల్లర్దే ఉందన్నావుగా ఓర్ బాబు నిన్ను ఉన్న పరిస్థితి వేరు ఈ రోజు ఉన్న పరిస్థితి వేరురా నిన్ను ఇచ్చిన చిల్లర్ రెండు బిస్కెట్లు ఎట్టరా ఎల్రా हेलो श्रीलक्ष्मी अर्जेंट का कैफे के रानी तो मार्च लड़ाले अर्जेंट आ एड्रेस मिस करानु ये पुनीतो सरसवाड़े इंतज़ार टाइम लेते तोंदर रावे प्लीज हेलो रमेश विवेक नी अर्जेंट का कैफे करा जल्दी रावे ये प्रारंभ क्यों टी समोसा बक्का चुप पुतो करता हूँ कसर साला लिच्छा उन्हें वरे बड़ा नायर लारा ना मेन आधार पड़े मूड पोटला दोनों पोटला दिट्टंग आदरा మీకు పచ్చగాయంత బ్రెయిన్ ఉంది దాన్ని వాడండిరా ఎంత వెతికినా దొరకలేదనా ఫోన్ గా ట్రై చేసినా లేపలే ఏరా మన దగ్గర 30 లక్షల డబ్బు డైమండ్ రింగ్ ఎత్తికెళ్ళిన వాడికి నువ్వు ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎత్తి సార్ మీ డబ్బులు దొబ్బేశాను మీ డైమండ్ రింగ్ దొబ్బేశారని చెప్తాడరా వచ్చి తీసుకెళ్ళమని చెప్తాడరా కాఫీ తీసుకోండి బుర్రగొక్కుటం కదరా ఏమే ఇది కాఫీయా కషాయమా మీరు ఏమనుకుంటే అది ఏంట్రా నువ్వు జోకు కూడా రెస్పాండ్ అవుతావా అంత టాలెంట్ ఉందరా నీలో అమ్మా నీకు దన్నం పెడతానే నా చచ్చిపోయిన దగ్గర నుంచి టీవీనే పెళ్లి చేసుకున్నా నువ్వు టీవీతోనే కాపురం చేస్తున్నావు ఇంకోసారి నువ్వు టీవీ సీరియల్ పెట్టావంటే నిన్ను టీవీని బయట విసిరి పారనుకుంటా ఏమే టీవీని కాదే నన్ను చూసి ఫీల్ అవ్వవే నీ కొడుకు మోసపోయాడే డాక్టర్ దగ్గర నుండి వస్తున్నాను కొన్ని టెస్ట్లు చేసింది అందుకే ఇప్పటిదాకా ఆంధ్ర తెలంగాణలో నేను ఒక్కడే మెంటల్ నా కొడుకు అనుకున్నా నాకంటే మెంటల్ వాళ్ళు నా ఇంట్లో చాలా మంది ఉన్నారన్నమాట ఏమైంది డాడీ మొత్తం పోయిందమ్మా మొన్న ఐటీ రైడ్ జరుగుతుందని చెప్పేసి మెటీరియల్ మనీ మొత్తం బ్యాగ్ లో జర్ది షిఫ్ట్ చేస్తుంటే అందులో ఒక బ్లాక్ బ్యాగ్ మిస్ అయిపోయిందమ్మా అవునా ఆ బ్యాగ్ లో ఏముంది డాలర్స్ అమ్మా అమెరికన్ డాలర్స్ ఉన్నాయి అది గాక ఆ కృష్ణగాడు నన్ను నిలువున మోసం చేసి డైమండ్ తో పారిపోయాడమ్మా నాకు ముందే తెలుసు వాడల మోసం చేస్తాడని లోఫర్ ఎందుకులే నీకు టెన్షన్ అని చెప్పలేదు గాని నన్ను కూడా అదోలా చూసేవాడు వెంటపడేవాడు దొరికితే మాత్రం వదలొద్దు డాడీ నీ కూతుర్ని చెప్తున్నాను కదా ఆ బ్యాగ్ తప్పకుండా దొరుకుతుంది స్మైల్ డాడీ సరే నేను ఫ్రెండ్ని కలవడానికి బయటికి వెళ్తున్నా 1 అవర్ లో వచ్చేస్తా ఓకే బై డాడీ ఓకే అమ్మా యాండి ఈ మధ్య దీని ప్రవర్తన ఏదో తేడాగా ఉందండి ఒకటే ఫోన్ కాల్స్ గట్టిగట్టిగా నవ్వటం ఊ అంటే బయటికి వెళ్తాం నాకేదో అనుమానంగా ఉంది ఏ తప్పు చేయదో అది నా పెంపకం అదే కదా నా భయం కూడా వెంకట్ అన్నా ఎందుకైనా మంచిది అమ్మాయిమైన ఓ కన్నేసుంచు సరేనా ఓ ఏ పదండ్రా షిట్ హెల్ ఇస్ హ్యాపెనింగ్ ఇప్పుడు మన లివింగ్ రిలేషన్షిప్ మన పేరెంట్స్ కి తెలిసిపోతుంది నాట్ ఓన్లీ డామ్ లివింగ్ టుగెదర్ డ్రగ్స్ గురించి కూడా తెలిసిపోతుంది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మా మామ్ కి తెలిసిందంటే షిట్ కిల్ మీ Cars, chase, police, that's so awesome, man. We did an accident. Amazing. Have you guys gone mad? Asal manam elanti paristhithilo unnam meeku telustunda? Teesko. I'm fed up with you guys. No problem. 2 minutes lo solution vastundi. And how? Ganjay Gauri. వేరే పోలీస్ లై ఉంటే వీడు చూడు ఏం చేస్తున్నారు ఐ డోంట్ నో స్టార్ట్ చేద్దాం వసూల్ రాజా దగ్గర జాబ్ కోసం అని తీసుకున్న 2 లక్షలు పోయాయా ఆ ఫ్రస్ట్రేషన్లో ఏటీఎం కొట్టేద్దాం అనుకున్నారా అప్పుడు బ్యాగ్ వచ్చి పక్కన పడిందా
అందులో డాలర్స్ ఉన్నాయా? అవును. ఏంట్రా అంత మాయగా ఉంది? వివేక్ కొంచెం ఇలా రా. ఏంటి ఆ బ్యాగ్? ఏ కలర్? బ్లాక్. ఏ ఎక్కడ దొరికింది? మన ఏటీఎం సెంటర్ లో గుడి దగ్గర. గుడి దగ్గర ఆ బ్యాగ్ లో ఏముంది? డాలర్స్. డాలర్స్ ఏమైంది? ఆ బ్యాగ్ మా నాన్నదే. నిన్న ఐటీ రైడ్ జరుగుతుందని బ్యాగ్ లో అన్ని సర్ది షిఫ్ట్ చేస్తుంటే ఒక బ్లాక్ బ్యాగ్ మిస్ అయిందని మార్నింగ్ నుంచి ఒకటే ఏడుపు. ఆహా, మాంసం మల్లుడు చేరిందనమాట. నువ్వు లక్కీరా బావా, ఎవరన్నా కట్నంగా రూపాయలు ఇస్తారు. మీ మామ డాలర్ ఇచ్చాడంట్రా. అరే ఫిష్ పెట్టి చెప్పరా. అమ్మాయి గారు ముగ్గురు అబ్బాయిలతో కేఫ్లో కూర్చుందనా? అరే ఆ ముగ్గురు అబ్బాయిలు అమ్మాయి క్లాస్మేట్స్ అయి ఉంటారు, ఏదో సబ్జెక్ట్ మాట్లాడుకుంటూ ఉండుంటారు. ఆ చేసుకునేది ఏదో అమ్మాయిలతో చేసుకోవాలి కానీ అబ్బాయిలతో ఏందనా? అరే తండ్రిగా నాకు లేని దురద నీకెందుకురా, నాకు లేని జిల్ల నీకెందుకురా, నాకు లేని గోకుడు నీకెందుకురా? ఎదవా, అమ్మాయి ఏం చేస్తుందో అదే చెప్తా ఉండు. కొచ్చెల్లే మాకు సన్నాసి. ఆ దీనికి మాత్రం తక్కువ లేదనా? సరే జాయింట్ కొడుతు దొరికిపోయారా? అదేం పెద్ద తప్పు కాదులే బ్రో. మినిమం 100 grams కంటే ఎక్కువ ఉంటే నార్కోటిక్ కేసులే ఇస్తారు. ఓకే లైట్ తీసుకో. ఇంకో ప్రాబ్లం ఉంది. క్యా హై రే భాయ్. హా, పోలీస్ నుంచి తప్పించుకుంటూ వాళ్ళ కార్ కీస్ తీసుకుని పడేశాం. అమ్మా మరి, పోలీస్ వెహికల్ థెఫ్టింగ్ కేసు రే భాయ్. చాలా సీరియస్, సెటిల్ చేయడానికి 100,000 rupees అయితే తీసుకొని రండి. ఖతం. డూడ్ వన్ మోర్ ప్రాబ్లం. చెప్పకురాబాయి. స్పాన్సర్ అన్నారు, స్మగ్లింగ్ అంటారు. పోలీస్ వాళ్ళు పట్టుకుంటే మీతో పాటు నన్ను కూడా బొక్కలేస్తారు. ఏదోలా హెల్ప్ చేయి ప్లీజ్. ఆ కార్ సంగతి అయితే మర్చిపోండి. ఈ కేసు సెటిల్ చేయాలంటే మొత్తం 500,000 అవుతుంది. ఓకేనా? ఓకేనా? పర్వాలేదు, ఈ ప్రాబ్లం నుండి బయటపడాలి అంతే. ఓకే ఓకే, నో ప్రాబ్లం. చలో మళ్ళా మా బాస్ కి చెప్పి మొత్తం కేసు సెటిల్ చేద్దాం. ఎవరు మీ బాస్? వసూల్ రాజాకి నిజం చెప్పేద్దాం. చెప్పరా, చెప్పు. కన్ను కిడ్నీ రెండు దేహాతరు. అలా ఎలా చెప్తావు? ఏమో మూడ్ బాగుండి పాజిటివ్ గా రియాక్ట్ అయితే రాయి వేద్దాం. ఏంటమ్మా రాయి ఎత్తావా? ఓ పని ఆ రాయి ఏదో మన ఎత్తుమేసే దరిద్ర ఉండిపోద్దు. అలా నెగిటివ్ గా మాట్లాడతావు ఎందుకు? మరి అయినా నాకు అర్థం కాదు, మన బాగా తీర్చడం ఇంకా 4 రోజులు టైం ఉంది, ఎందుకని టెన్షన్ పడతారు? ధైర్యం చేసి నిజం చెప్పేస్తే ఒక్కరోజులోనే సొల్యూషన్. అదే భయపడుతూ తప్పించుకుందాం అనుకుంటే 29 రోజులు టెన్షన్. కరెక్టే, వాడికి మ్యూజిక్ కన్నా సిన్సియారిటీ అన్న చాలా ఇష్టం. అందుకేగా నీకు 2 lakhs ఇచ్చాడు. సో చెప్పేయడమే బెటర్. చెప్పేస్తాను. మరి ఆ కార్, అందులో మా నాన్న బ్యాగ్? కార్ నంబర్ ఉందిగా, ఆర్టీ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే అడ్రస్ దొరుకుతుంది. కార్ దొరికి బ్యాగ్ మిస్ అయితే? కారు దొరికితే బ్యాగ్ ఎలా తేవాలో నాకు తెలుసు. ఓకేనా? బేల్ నేను ఇస్తుంది ఆవిడకే. ఇటు అరే బాత్రూంలో ఉన్నాను రా. చెప్పు. కేఫ్లో అమ్మాయి గారే బిల్లు కడుతున్నారా? అరే ఇక్కడ 1,00,000 rupees అమ్మాయి హోటల్లో బిల్లు కడుతుంది, దాని గురించి చెప్తావేంట్రా? అరే ఫిష్ ప్యాకెట్, అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే చెప్పు. అమ్మాయి చెప్పు బిల్లు కడుతుందని ఫోన్ చేస్తావేంట్రా? బుద్ధుందా నీకు? సరే నేను రమేష్ ఆర్టీఓ ఆఫీస్లో ఎంక్వైరీ చేసి వస్తాం. ఏంట్రా ఫిష్ మార్కెట్ మళ్ళీ ఫోన్ చేసావు? అమ్మాయి తప్పు చేసిందానా? ఏం చేసింది? ఓవర్ చూడకుండా సమోసా దొంగతనం చేసిందానా? నువ్వు కూడా పురుగులు తిన్నరా ఫిష్ వెంకటేష్.
కడుపు బాగా ఉబ్బరంగా ఉందన్నా. ఇలాంటి విధవల్ని పనిలో పెట్టుకోబట్టే వాడు అలా మోసం చేసి వెళ్ళిపోయాడు.